శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి మార్చి 14వ తారీఖు వరకు రాశియందే రవిగ్రహ సంచారం. ఏ రాశిలో రవిగ్రహం సంచరిస్తాడో ఆ రాశి వారికి అధికార హోదా కలుగుతుంది, సంఘంలో పరపతి పవరు పెరుగుతాయి, అలాగే అతని యొక్క సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా శని కూడా స్వక్షేత్రగతుడై కుంభరాశిలో సంచరిస్తూ రవిగ్రహంతో కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా ఈ కుంభరాశిలో జన్మించిన వారు నిస్వార్థంగా బలహీనమైన పార్టీని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు ఎక్కువగా అధికార పార్టీని సపోర్ట్ చేయకుండా చిన్న చిన్న పార్టీలకు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ అభివృద్ధికి కారణమవుతుంటారు. అటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో మీకు రవి రాశియందు ఉండడం వల్ల మీరు ఎవరికి సహకరిస్తే, అది రాజకీయ పార్టీయే కాదు, ఒక వ్యాపార సంస్థకు కానీ ఒక వ్యక్తికి కానీ మీ సహకారంతో పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళు అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఇప్పుడు మనకి మార్చి 15 వరకు కూడా 12వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 12లో సంచరిస్తున్నప్పుడు సాధారణంగా 3 కార్యక్రమాలు జరుగుతుంటాయి. 1, వృత్తి మార్చడం, వృత్తిరీత్యా దూర ప్రాంతం కానీ వేరే ప్రాంతానికి మారడం, లేదా ఉపాధి అవకాశాలు పోగొట్టుకోవడం, లేదా వ్యాపారంలో సంపూర్ణంగా వైండ్ అప్ అయి 0 స్థాయికి రావడం జరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనా వృత్తి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది కలగడం, స్వభావ సిద్ధంగా దగ్గర వారి వల్ల, మిత్రుల వల్ల, సొంత నిర్ణయాల వల్ల, వ్యసనాల వల్ల, పరోపకారం వల్ల, తనకు మారిన ధర్మం వల్ల ఎక్కువగా ఈ రాశి వారు ఇప్పుడు మోసపోయి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క స్థాయి ఎంతవరకు ఉందో అంతవరకే మీరు సహకరించాలి తప్ప, అంతకు మించి మీరు సహకరిస్తే ఖచ్చితంగా మీరు మరి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. సాధారణంగా మనం కుంభరాశి వారిని పరిశీలించినప్పుడు ఎప్పుడూ కూడా వారికి వారు నష్టపోవడం జరగదు. ఎవరికైనా షూరిటీ పెట్టడం వల్ల, ఎవరికైనా అప్పు ఇప్పించడం వల్ల, వారికి సహకరించడం వల్ల, లేదంటే ఇతరులు చేసినటువంటి అప్పులు వాళ్ళ మీద వేసుకోవడం వల్ల, సుమారు తల్లిదండ్రులు చేసినటువంటి అప్పుల వల్ల, లేదంటే భర్త భార్య ఇబ్బంది పడడం వల్ల వాళ్ళు తల మీద వేసుకోవడం, ఎవరైనా దగ్గర బంధువుల యొక్క బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడం వల్ల జాతకుడు నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అది పరిశీలించి కొంతవరకు మీ వరకు మీరు బాధ్యత వహిస్తే, అంటే మీరు మోయినంత బరువు మీరు మోస్తే సరిపోదు తప్ప ఇతరుల బరువు మోయడం వల్ల ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ తప్పని పరిస్థితుల్లో కొన్ని బాధ్యతలు ఈ సమయంలో మీరు భరించవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ వేసుకోవడం మంచిది. అదే ఇదే సమయంలో ఎవరైతే మీకు అండగా పూర్తి సహకారంగా ఉంటారు అని అనుకుంటారో వాళ్ళు మీకు సహకరించకుండా తిరిగి మిమ్మల్నే నింద వేసి మీ యొక్క నష్టాలకి మీ యొక్క కష్టాలకి మీరే బాధ్యతలని మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటు ధన నష్టాన్ని అటు బంధువర్గ నష్టాన్ని పోవలసి ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడు మనోధైర్యంతో పోరాడే శక్తి భగవంతుడు ఈ రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి శుక్రగ్రహం మనకి 7వ తారీఖు మార్చి నుంచి రాశిలోకి ప్రవేశించడం వల్ల కొంతవరకు ఏదో ఒక ఆసరా, ఏదో ఒక హామీ మీకు ఆర్థిక పరంగా లభించే అవకాశం ఉంటుంది. అంటే శుక్రుడు రాశిలోకి ఉండడం వల్ల చూసిన వాళ్ళకి మీ యొక్క దినచర్య, మీ జీవన విధానం, మీరు ఖర్చు పెట్టే విధానం, ఇవన్నీ మీ దగ్గర చాలా ధనం ఉందని, ఏదో విధంగా మీకు ఈ మధ్యకాలంలో ఏదో ఒక ధనం, ఏదో లాటరీ వచ్చిందనో, ఎవరైనా ఇచ్చారనో, ఏదైనా ఏదైనా అమ్మారనో అనుకొని ఇంకా మిమ్మల్ని ఆర్థికపరమైన ఒత్తిడికి లోనే చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి
సాధ్యమైనంత వరకు ఏదైనా గుట్టుగా వ్యవహరించడం మంచిది, ఎంత ధనం ఉన్నా లేనట్టు వ్యవహరించడం మంచిది తప్ప. సో ఏదైనా ఈ రాశివారు మరి రాహు కుటుంబ స్థానంలో సంచరించడం, మరి బుధగ్రహం కూడా మరి అష్టమాధిపతిగా అక్కడ చేరడం వల్ల కుటుంబ సభ్యులే మీ యొక్క అది మీ యొక్క పతనానికో మీ యొక్క నష్టానికో కారణమవుతూ ఉంటారు. వారి యొక్క దుష్ప్రచారం, వాళ్ళ వ్యతిరేకత మీకు చాలా మానసిక వేదన కూడా కలిగించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కుంభరాశి వారు ప్రస్తుత పరిస్థితుల్లో మరి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేసుకుంటూ సాధ్యమైనంత వరకు బాధ్యతల నుంచి బయటపడి మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేసి దాని తర్వాత మౌనంగా ఉండడమే బెటర్ తప్ప అనవసర విషయాల్లో కలగజేసుకొని దాని తర్వాత అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది ప్రస్తుత సమయంలో. సో ఏదైనా మరి మార్చి 14 తర్వాత కుటుంబ స్థానంలోకి రవి ఎంటర్ అవ్వడం, అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వలన ఏదో ఒక అపకీర్తి అపనింద మీ కుటుంబం మీద రావడం కానీ, లేదా మీ కుటుంబంలో ఒకరి ప్రవర్తన మీకు చాలా మానసిక వేదన కలిగించడం జరిగే అవకాశం ఉంది. కానీ సడన్గా మీ కుటుంబంలో ఒకరికి ఒక అనారోగ్య సమస్యలోనో ఒక నేరారోపణలో ఏదన్నా కేసులో ఇరుక్కోవడమో అనుకోని చికాకులో ఇబ్బందులు పడడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో మీరు దానికి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎక్కువ ధనం వ్యయం చేసి ఆ సమస్య నుంచి మీ కుటుంబ సభ్యుల్ని బయట పడవేసే ప్రయత్నం ఈ సమయంలో జరుగుతుంది కాబట్టి. సో ఏదైనా మరి జాతకుడు మరి ప్రస్తుతం చాలా సహనంతో చాలా ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఖచ్చితంగా జాతకుడు ఈ నెల 15 తర్వాత అంటే మార్చి 15 తర్వాత ఏదైనా గోశాలలో సాధ్యమైనంత వరకు కనీసం ఒక 3 గోవులకో 5 9 గోవులకో నానబెట్టినటువంటి గోధుమలు మినుములు ఆహారంగా భక్తితో సమర్పించడం వల్ల, లేదంటే మీ యొక్క మీరెంత వెయిట్ ఉంటారో ఆ వెయిట్ కలిగినటువంటి తౌడు కానీ చిట్టు కానీ అంటే పశువులు తినే దాన ఆ గోశాలలో సమర్పించడం వల్ల ఇటువంటి మానసిక వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి ఏదో విధంగా బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతినిత్యం మరి హనుమాన్ చాలీసా పారాయణ హనుమాన్ సంకీర్తన వల్ల మీ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి, అది మనకి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మాస మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున అంటే న్యూమరాలజీ సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరిగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా వాక్చాతుర్యం రావాలన్నా
మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు, బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళో, ఏదో ఒక తినుబండారమో, ఏదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటిపిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.